హలో రైల్ ఫ్యాన్స్, ప్రస్తుతం సౌత్ సెంట్రల్ రైల్వేస్ నుండి జీరో బేస్ టైం టేబుల్లో భాగంగా అప్డేట్ రావడం జరిగింది. అది తెలుసుకునే ముందు నా ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్తే సౌత్ సెంట్రల్ రైల్వే పరంగా వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ట్రైన్స్ అలానే వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ ట్రైన్స్ అయిన దక్షిణ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ టైమింగ్స్ని రైల్వేస్ వాళ్ళు మార్చడం జరిగింది. దానిలో భాగంగా టైం టేబుల్లో మార్పులు చేస్తూ కొన్ని స్టాప్స్ని తీసివేయడం జరిగింది. ఈ ట్రైన్ జనవరి 1, 2021 నుండి హైదరాబాద్ డెక్కన్లో 02721గా ప్రతిరోజు రాత్రి 10:30 కాకుండా అదే రోజు రాత్రి 11 బయలుదేరనుంది. అలానే హజరత్ నిజాముద్దీన్కి 3:05 కాకుండా అదే రోజు ఉదయం 3:40 చేరుకొనుంది. అలానే తిరుగు ప్రయాణంలో 02722గా హజరత్ నిజాముద్దీన్లో ప్రతిరోజు రాత్రి 11 కాకుండా రాత్రి 10:50 బయలుదేరి 3:45 కాకుండా 3:40 హైదరాబాద్ డెక్కన్కి చేరుకుంటుంది. ఈ ట్రైన్ యొక్క టైమింగ్స్ వచ్చేసి జనవరి 3, 2021 నుండి అమల్లోకి రానున్నాయి. ఈ ట్రైన్కి కాజీపేట్ మంచిర్యాల మధ్య జనవరి 1, 2021 నుండి జమ్మికుంట పెద్దపల్లి రామగుండంలో స్టాప్స్ని తీసివేయడం జరిగింది. అదేవిధంగా మంచిర్యాల సిర్పూర్ కాగజ్ నగర్ మధ్య ఉన్న బెల్లంపల్లి, అదేవిధంగా బందక్, హింగంఘాట్, సింధి, కాటోల్, నార్కేర్లో స్టాప్స్ని రైల్వేస్ తీసివేయడం జరిగింది. కానీ ఈ ట్రైన్కి మన తెలంగాణ స్టేట్లో స్టాప్స్ని తీసివేయడం కన్నా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో ఉన్న స్టాప్స్ని తీసివేసి తెలంగాణ రాష్ట్రంలో స్టాప్స్ని అలానే కంటిన్యూ చేస్తే బాగుంటుంది అని నా ఒపీనియన్. ముఖ్యంగా అజ్ని, గోరడోంగ్రి, హబీబ్గంజ్, మందిబమోరా, బబీనా, డబ్రా, మొరీనా, అదేవిధంగా బలాబ్గర్లో స్టాప్స్ని తీసి తెలంగాణలో స్టాప్స్ని ఉంచితే బాగుంటుంది అని అనుకుంటున్నాను. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో ఇది ఈ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. విల్ మీట్ యూ విత్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై.